స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని నేను ఇందాక అదే ఒక క్వశ్చన్ అడిగడం జరిగింది లైక్ ఇండస్ట్రీలోని ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి మీరు యాక్టర్గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి ఏమనిపిస్తుంది మీకు మీరు ఏమంటారు ట్రై చేయడం పని అది ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు అది డాన్సర్ గా కూడా ముందు ముందు అనిపించలేదు మేము అంటే ఇంత వరకు వస్తుంది అని బట్ వచ్చింది కదా ఫస్ట్ నుంచి డాన్స్ రా తిను ఫస్ట్ నుంచి డాన్స్ మీరే ఎంకరేజ్ చేశారు తిను ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో తను ఉంచాలని చెప్పి మీరు ఇది చేశారు కల్చరల్ కాదు డాన్స్ చేయాలనే ఓన్లీ డాన్స్ అది బై మిస్టేక్ అని రాలేదండి ప్లానింగ్ కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదు లైక్ ఈ టైంలో తను ఉన్న టీంలో అంటే ఆ డాన్స్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు లేకపోతే వేరే అలా డాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు తిను డాన్స్ నాపేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్ కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి చాలా తేడా ఉంటుంది అనమాట అది కొరియోగ్రాఫర్గా ఆలోచించిన వాళ్ళు మంచి డాన్సర్ అవ్వలేరు మంచి డాన్సర్ నాట్ బికమ్ కాంట్ బికమ్ కొరియోగ్రాఫర్ తను చేయగలరు బట్ ఇట్స్ చాయిస్ అనమాట మన బ్రెయిన్ ఎలాగా అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది ఇక్కడ మా స్టైల్ సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లూన్స్ ఇన్స్టాలో బాగా కనిపించడం ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా వై నైనిక ఇలా ఇన్స్టాలో ఉండిపోయారు ఇంకా గ్రో చేసుకోవచ్చు కదా ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట అక్కడికి వెళ్ళొద్దు అని సో అది అప్పటికి ఆయన తనకి అంటే అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు అన్నారనమాట అందులో అది ఒక పర్ డే ఫోర్ థౌజండ్ వస్తుంది అనమాట ఎన్ని రోజులు వెళ్ళాలి మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు కదా అక్కడ పనిచేయాల తెలియదు అది సో అలా కూడా చూస్ చేసుకుంది అనమాట ఇప్పుడు నీ పెద్ద పెద్ద ఇప్పుడు పుష్ప టు స్వామి సాంగ్ కి వెళ్ళింది తన మీదే కొరియోగ్రఫీ చేశారు అలా కూడా అంటే వెళ్తుంటది ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని సెలెక్షన్ డి సెలెక్షన్ మా కోసం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నాకు కా ఇది ఇది టు బిగ్ బాస్ జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ బిఫోరే మేము మాట్లాడుకోం బిగ్ ది వస్తే ఆ రోజు గా కాల్ వచ్చింది తనకి మమ్మీ మీకు గుడ్ న్యూస్ మీరు ఇంటికి రా ఇంటికి రండి అప్పుడే చెప్తాను ఇంటికి రాగానే మమ్మీ నువ్వు ఏమనుకుంటావు మమ్మీ ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తుంది నాకు బిగ్ బాస్ నుంచి కో హే అబద్ధం మాట నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్న ముందు అంటే మమ్మీ నువ్వేమనుకుంటున్నావు నాకు పిల్లరా అని లిటరల్ ఇదే మేము డిస్కస్ చేసాం మళ్ళీ అది చూడు చూపించింది అనమాట చూడండి మమ్మీ పేరు అతంది రఘు సార్ బిగ్ బాస్ స్టార్ మా ఆఫీస్కి వెళ్ళాలి నిజమా నిజమా అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట నాకే తీసుకొని వెళ్ళేది ఆడిషన్ ఆడిషన్ అనుకోవచ్చు అనమాట ఆఫీస్ కి వెళ్ళి అప్పుడు నాకు నిజమే పిలిచారు వీళ్ళు అని రాను బిగ్ బాస్ లో విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ లో రాన్ మణికంటే అటాచ్ అవుతుంది క్లోజ్ అవ్వడం మణికంట కనెక్ట్ అవ్వడం కొన్ని అది అంటే రియల్ లైఫ్ లో తను చెప్పుకున్నారు కదా ఫ్యామిలీది ఫ్యామిలీ కావాలి అని అందుకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది అనమాట తనకి ఆ కొన్ని సిచ్యువేషన్స్ అలాగ తను కూడా వచ్చింది కాబట్టి హౌస్ లో గేమ్ ఇప్పుడు ఇప్పుడు వరకు చాలా మంది లైక్ కొంతమంది అంటున్నారు అరే నోన్ ఫేసెస్ లేరు నోన్ ఫేసెస్ లేరు ఇది లేదు అది చెప్పి కొన్ని కొన్ని ఇద్దరు హీరో హీరోయిన్ ఉంటారు అని నాకు తెలీదు కిరాక్ సీత జస్ట్ అది కూడా బేబీ మూవీలో కొంచెం చిన్న పాట అంటే చేశారు కాబట్టి ఒక వీళ్ళు కలిసి పర్ఫార్మ్ పర్ఫార్మ్ చేయలేదు ఒక స్టేజ్ మీద ఉన్న తచ్చి ఇంకా నాకు తెలీదు అదే బిగ్ బాస్ ఫస్ట్ ఫస్ట్ అందులో సీరియల్ ఆర్టిస్ట్ కి ఎందుకు తీసుకున్నారు అది కూడా అర్థం అవడం లేదనమాట ఓవరాల్ బిగ్ సీజన్ చూస్తున్నారు చూస్తున్నప్పుడు మీకు ఏమ అనిపిస్తుంది మామలకు మొత్తం ఈ గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళ మైండాలిటీస్ ఎలా ఉన్నాయి ఏమ అనిపిస్తుంది ఒక్కొక్కరి గురించి అలాగ హైలైట్ అయ్యా ఎవరు నాకు అనిపించలేదు నబిల్ కొంచెం నచ్చాడు ఇది కూడా లాస్ట్ వీక్ తన అంటే స్టాండ్ తీసుకోవడం కానీ టాస్క్ లో గాని నచ్చాడు అన్నమాట అదర్వైజ్ ఇంకెవరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు నాకైతే చేయలేదు మామలయితే ఇన్ఫ్లుయెన్స్ యా ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను మీరు వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి నా ఎన్నిక బెస్ట్ యాక్చువల్లీ టు బి వ్యూవర్ తను ఎక్కువ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవడం లేదు అంటే మీరు మాట్లాడుతున్నారు కదా నేను అదే మాట్లాడుతున్నాను అని పోవడం లేదు ఒక ఫ్రెండ్షిప్ కి ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ కి కూడా అందు అని మెయిన్ చేస్తుంది అంటే ఇలా అని వాళ్ళకి నేను నిఖిల్ కోసం చెప్పడం లేదు అలా అని ఆ కొన్ని మాటలు ఇక్కడికి ఇక్కడి నుంచే పట్టుకొని వెళ్ళి ఫ్రెండ్స్ చెప్తుంది ఇలా అన్నా అని అనుకుంటున్నారు అని తప్ప తను జెన్యున్ గా గేమ్ ఆడుతుంది బేబక్క వచ్చేసారు బేబక్క ఆర్జే మన ఈయన భాషాగర్ శేఖర్ భాష గారు అండ్ అబ్బాయి వీల్ గేమ్స్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీరు బయటికి రావడం కానీ వాళ్ళ గురించి ఏంటి వీళ్ళిద్దర్లో అంటే వీళ్ళ ముగ్గురులో రాకుండా ఉంటే బాగుండాలని అనిపించింది అభయ్ నవీన్ అభయ్ నవీన్ తను అంటే

ఆడతాడు మంచిగా ఆడతాడు కొంచెం నాకు అనిపించింది డే బై డే తను సైడ్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది క్లాన్ టు క్లాన్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అది నబిలికి తీయడం మటుగా అస్సలు నచ్చలేదు నాకు స్ట్రాంగెస్ట్ కి మీలోనేమో మనకంటా వీక్ అని వాళ్ళకి తీశారు త వాళ్ళు ఏమో స్ట్రాంగ్ అని వాడి ఏంటి పృథ్వీ ఈ వీకే మేబీ గేమ్ గేమ్ మొదలు పెట్టాడు గేమ్ అంటే నేను గేమ్ అయితే చూడలేదు తన స్ట్రెంగ్త్ చూసాను అంతే సోని ఎల్లిపాయ నుంచి ఇప్పుడు బాగుంటుంది మారచ్చు అంటారు అలా ఏం లేదు వాళ్ళు వాళ్ళు మనం సీత కిరాక్ బాగా ఆడుతుంది అమ్మాయి వేస్ట్ అయ్యో తను కూడా మెనిపులేటే చేస్తుంది ఎక్కడ ఏ గ్రూప్ కి వెళ్ళినా చూడండి నేను ఐఎమ్ ద బెస్ట్ ఎవ్రీ వన్ ఇస్ వేస్ట్ తనమ్మ ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడతారు తప్ప మాటలే ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది కానీ బయటకొచ్చి అరడానికి పనిగొస్తుంది అందుకే అయ్యో నాకు ఇష్టం నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి నైనిక గురించి తెలియనివి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు వాట్ ఈజ్ నైనిక అనేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఫార్టీన్ మెంబెర్స్ వెళ్ళారు హౌస్ లోపలికి ఫార్టీన్ లో ఎవ్వరూ తెలియదు తనకి అన్నమాట అందరికి ఒకరు ఇద్దరు ఫేసెస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ తనకి ఎవ్వరూ తెలియదు ఏం బిగ్ బాస్ నాలెడ్జ్ లేదు ఎంటీ మైండ్ ప్లేన్ పేపర్ తో వెళ్ళింది అనమాట అలా అనుకోవచ్చు తన తనకెద్దు తోచింది ఎంత అర్థమవుతుందో తను అలానే ఆడుతుంది జెన్విన్ గా ఆడుతుంది అనిపిస్తుంది అనమాట నాకైతే మరి మీ పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది కదా ఎవరు ఎలా గేమ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నారో ఒకళ్ళు వేరే వాళ్ళ మాట విని ఆడుతున్నారు అవన్నీ తెలుసుకుని ఓటు వేయాలి